బహుజన సమాజ్వాది పార్టీ తెలంగాణ శాఖలో కీలక మార్పు జరగబోతుందని టాక్ ఓ రేంజ్లో నడుస్తుంది ప్రస్తుతం ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ కుమార్కు రాష్ట్ర అధ్యక్షుడి బాధితులు అప్పగించేందుకు ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు ప్రచారం జోరందుకుంది ఈ విషయంలో పార్టీ అధినేత్రి మాయావతి నిర్ణయం తీసుకోగా రేపు లేదా ఎల్లుండి గా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ను తప్పించి ఆ స్థానాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అప్పగించే కసరత్తు పూర్తయినట్లుగా బీఎస్పీ క్యాడర్లో వార్తలు రౌండ్లు కొడుతున్నాయి ఇంకా సర్వీస్ కాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ గత ఏడాది బీఎస్పీలో చేరి సంచలనానికి తెరలేపారు ఆ తర్వాత అతడికి అధిష్టానం స్టేట్ కోఆర్డినేటర్ పదవి అప్పగించింది కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అనునిత్యం పోరాటం చేస్తూ పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న ప్రవీణ్ కుమార్కు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ అధికారమే తమ అంతిమ లక్ష్యమని చెబుతున్న ప్రవీణ్ కుమార్ను అధ్యక్షుడిగా చేయడం ద్వారా రాబోయే ఎన్నికలకు బీఎస్పీ స్పీడ్ పెంచబోతున్నట్లు తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే బీఎస్పీ నేతలు కార్యకర్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడంతో మాయావతి ఆల్మోస్ట్ డిసిషన్ తీసుకున్నారన్న టాక్ కన్ఫామ్ అయినట్లే కనిపిస్తుంది